ಪೆಪ್ಸಿ ಕನೆಕ್ಟ್ ಆಗ್ತಿರ್ತೀನಿ ಅಂತ ಬಂದು ಹೋಗ್ತಾರೆ. ಇಲ್ಲ కడప జిల్లా రాయచోటి పట్టణంలో అమరావతి హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ రాజు దగ్గర 150,000 రూపాయలు డాక్టర్ వైఎస్ఆర్సి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి, నేను అశోక్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఫోన్ చేస్తున్నాను. మీ బిల్లులు క్లియర్ చేయాలంటే 150,000 రూపాయలు మాకు వెంటనే వేయండి, లేదంటే బిల్లులు నేను క్లియర్ చేయనని చెప్పేసి ఫోన్ చేశాడు. అమరావతి హాస్పిటల్లో ఆ డాక్టర్ ప్రవీణ్ కుమార్ రాజు 150,000 రూపాయలు వేశాడు. ఇది వచ్చేసి జనవరి 27 జరిగింది. జనవరి 27 ఈ సంవత్సరం జనవరి 20 జరిగింది. తర్వాత ఈ డాక్టర్ గారికి అనుమానం వచ్చేసి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వాళ్ళతో ఫోన్ చేయంగా అలాంటి వ్యక్తి ఎవరు లేరని చెప్పేసి వాళ్ళు చెప్పారు. తను మోసపోయినట్టు గ్రహించి రాయచోటికి వచ్చేసి ఈ రకంగా నన్ను అడిగి డబ్బులు వేయించుకున్నారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అనేసి అశోక్ రెడ్డి అనే పేరుతో నాకు మోసం జరిగిందని చెప్పేసి మా రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా సిఐ సుధాకర్ రెడ్డి వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేసి టెక్నికల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ముద్ద ఎక్కడున్నాడో కనుక్కొని శ్రీకాకుళం జిల్లా పెద్దదోగం గ్రామం దానికి సంబంధించిన వెలమల నారాయణరావు వయసు 50 సంవత్సరాలు అనే ముద్దాయిని శ్రీకాకుళం జిల్లా నుంచి అరెస్ట్ చేసి పట్టుకురావడం జరిగింది. ఇతను మామూలుగా ఆర్ఎంపీ వృత్తి చేస్తుంటాడు. ఇతను చేసే పని ఏమంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఏ హాస్పిటల్ సేవలు జరుగుతున్నాయి చూసుకునేసి ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి సంబంధించిన ఏఓకి ఫోన్ చేస్తారు. మొదట నెంబర్ కనుక్కొని ఆన్లైన్లో ఇట్లా మీ బిల్లులన్నీ ఉన్నాయి కదా, పెండింగ్ ఉన్నాయి, మీ బిల్లులు నేను శాంక్షన్ చేయాలంటే మీరు ఇంత అమౌంట్ వేయండి అని చెప్పేసి ముందు కనుక్కుంటాడు. ఏఓ గారితో మాట్లాడతాడు ఎన్ని బిల్లులు పెండింగ్ ఉండేది ఏమీ కనుక్కునేసి నెక్స్ట్ హాస్పిటల్కి సంబంధించిన ఎండీకి ఫోన్ చేసి ఈ రకంగా మీ బిల్లు అన్నీ పెండింగ్లో ఉన్నాయి, దాన్ని నేను క్లియర్ చేస్తాను, నాకు అమౌంట్ వేయండి అనేసి దాదాపు 2 లక్షల నుంచి 1.5 లక్ష, 2 లక్షలు ఆ బిల్లులను బట్టి దాదాపు 7-8 లక్షల దాకా కూడా వేయించుకునేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సెల్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఈ రకంగా 2008 సంవత్సరం నుంచి దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు మాకు విచారణలో 12 కేసులు ఇతని మీద రిజిస్టర్ అయ్యాయి. ఈనాడ 1 టౌన్ పోలీస్ స్టేషను, విజయనగరం, నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషను, గుంటూరు అర్బను, ప్రకాశం ఒంగోలు టౌను, తర్వాత హైదరాబాద్లో సిసిఎస్, గుంటూరు సత్యనపల్లి, వెస్ట్ గోదావరి తణుకు, విశాఖపట్నం ద్వారకా పిఎస్, విశాఖపట్నం 3 టౌన్ పిఎస్, నంద్యాల 2 పోలీస్ స్టేషను, 2 టౌన్ పోలీస్ స్టేషను, రాయచోటి లాస్ట్ ఇది మాది. ఇట్లా 12 కేసులు దాకా ఇతని మీద రిజిస్టర్ అయినాయి. రిజిస్టర్ కాని కేసులు ఎన్నో ఉన్నాయి. ఈ రకంగా హాస్పిటల్స్ అంతా కూడా మోసం చేస్తూ నేను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, నేను నా పేరు డాక్టర్ అశోక్ రెడ్డి, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పనిచేస్తున్నాను, మీకు డబ్బులు శాంక్షన్ చేయాలంటే ఖచ్చితంగా మీరు డబ్బులు వేయాలని చెప్పేసి వాళ్ళు బెదిరించి డబ్బులు తీసుకోవడం ఇతను అలవాటు. మా సిఐ గారు బాగా చాకచక్యంగా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఫస్ట్ టైం ఇతన్ని పట్టుకురావడం జరిగింది. ఇతను అరెస్ట్ చేసి ఈరోజు రాయచోటి కోర్టుకి రిమాండ్కి పంపిస్తున్నాను. ఈ 6 నెలల్లో దాదాపు 14,80,000 చేశాడు ఒక 6 నెలలుగా. ఇంకా దాని ముందర ఎన్ని చేసామో ఎంత చేశారో ఇంకా మనం చెప్పలేదు. దీనిలో ఈ 6 నెలల్లో దాదాపు 6 ఇన్సిడెంట్స్ జరిగితే వీటిల్లో ఒకటే కేసు రిజిస్టర్ అయింది. నెల్లూరు వెంకటగిరిలో ఉన్న చక్ర హాస్పిటల్ ఒకటి, చౌడేపల్లిలో ఉండే హాస్పిటల్ ఒకటి, విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఒకటి. ఈ 6 మంత్స్లో ధర్మవరం దేవి నర్సింగ్ హోమ్ వాళ్ళు అయితే 5,50,000 వేలు వేశారు. వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వాలి.
అలాగే ఈ రకంగా చాలా హాస్పిటల్స్లో ఇతను చీటింగ్ చేస్తాడు. ఒకే అకౌంట్ వేరువేరు అకౌంట్కి వేరువేరు అకౌంట్స్ ఉంటాయి. ఇతను ఒక్కొక్క అకౌంట్ వేస్తాడు, వెంటనే ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటాడు. చాలా చాకచక్యంగా ఇన్ని రోజులు మోసం చేసి వచ్చాడు. ఇస్తున్నాం, హాస్పిటల్ వాళ్ళు కూడా ఇస్తున్నాం. వాళ్ళు ఎవరు మనిషి ఎవరు ఏమీ తెలుసుకోకుండా ఇవిడు ఆన్లైన్లో ఫోన్ చేశాడు అనేసి చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా చాలామంది మోసపోతున్నారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చాలాసార్లు ప్రజలకి చెప్తూనే ఉన్నారు ఇవన్నీ చేయొద్దండి, ముఖం తెలుదు ముక్కు తెలుదు, ఎవరో ఫోన్ చేసేవన్నీ డబ్బులు వేసేస్తారు. తెలిసినాడు పక్కింటోడు ప్రాణం పోతుంది 10,000 కావాలంటే ఇవ్వడు, ఆన్లైన్లో ఎవడు అడిగితే వేసేస్తున్నారు. ఇట్లా ఇవన్నీ ఆపుకోవాలి.